ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. లూకాసు వార్త 5:4. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 7 సాటర్డే, గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, డైవిజన్లకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఈరోజంతట్లో దేవుడు గొప్ప విజయాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. లోతైన ఆత్మీయమిటిని నడిపించునుగాక. అమైన్. ఇక్కడ ప్రభు వాక్యాన్ని బోధించారు. పేతురు యొక్క ధోనిలో కూర్చుని అనేకులు వర్తమానం విన్నారు. ఆ వర్తమానం ద్వారా పేతురు కూడా విశ్వాసం ఏర్పడింది. ప్రభు వెంటనే చెప్పారు, నీ ధోనిని లోతుకు నడిపించు, వలలు వేయి, చేపలు పడతామన్నారు. సిమోన్ చెప్పాడు, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడి నాకేం దొరకలేదు, కానీ ఇప్పుడు వాక్యం విన్నాను కదా, నీ మాట చూపుని వేస్తా అన్నాడు. వేశాడు. విస్తారంగా చేపలు పట్టారని 6వ వచనం రాయబడింది. వలలు పిగిలిపోయేంత చేపలు పట్టారు. వారే కాకుండా పక్కన్న ధోనిను హెల్ప్ అడిగారు, వాళ్ళు సహాయం చేశారు. 2 ధోనులు నిండిపోయినాయి చేపలతో. ప్రైజ్ జీసస్. ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలో ఈ వాక్యాన్ని వింటున్నారో, డియర్ ఫ్రెండ్స్, నూతన సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఆత్మీయ జీవితంలో లోతుగా నువ్వు అడుగులు వేస్తావో, ఒడ్డును కాకుండా, అప్పుడే నీ వేరు లోపల కలుగుతానుకుంటుంది క్రీస్తులో. ఆత్మీయంగా బలపడతావు, పాపాన్ని జయించుతావు, నెక్స్ట్ ఆత్మఫలం పలిస్తావు. అంతేకాదు, ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతావో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అందుకనే 7 వారాల ఆలివ్ ఆయిల్ ఎనెంటింగ్ ప్రేయర్స్. రండి, ఆత్మీయమైన లోతైన మెట్టుకి మీ జీవితం నడిపించుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో, కుటుంబ విషయాలు దీవించబడాలని కోరుకుంటున్నారా? మంచి జాబ్స్ కావాలి, అన్నిట్లో విజయాన్ని సాధించాలి, పాపాన్ని జయించాలని కోరుకుంటున్నారా? ఈ ఎనెండింగ్ ప్రేయర్స్కి మీరు మీ స్నేహితులతో, బంధువులతో కలిసి రండి. గొప్ప విడుదల చూడబోతున్నాం. పేతురు రాత్రంతా ప్రయాసపడినా ఏమి దొరకపోయినా ప్రభు మాట విని ఏ రీతిగా వలలు వేయగా లోతుకు వెళ్ళి అద్భుతాలను చూశాడో, అలాగు నువ్వు ఈ 7 వారాల ఎనెండింగ్ ప్రేయర్స్ కంటిన్యూగా వస్తే అద్భుతాలు చూస్తావు, మెరాకిల్స్ చూస్తావు, నీ జీవితానికి బ్రేక్ త్రూ, న్యూ బిగినింగ్ దొరుకుతుంది. డోంట్ మిస్ ఇట్. రేపు సండే వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి నా స్వహస్తాలతో ఆలివ్ ఆయిల్ ఎనెండింగ్ ప్రేయర్ చేయబోతున్నాను. వేలాదిగా తలరండి. 7 వారాల ఆలివ్ ఆయిల్ పండుగలు, జనవరి 1 రోజున 1 వారమైంది, ఇంకా మిగిలిన 6 వారాలు. దూరమైన భారమైన రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకు విడుదల, ఆశీర్వాదం, దీవెన పొందబోతున్నావు. ప్రార్థన ఆచరికడా ఈరోజు సాటర్డే. నీ కృపనిచ్చి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి. లోతైన మిట్టికి మా విశ్వాసం నడిపించుకున్న కృపనివ్వండి. అయ్యా, 7 వారాల ఆలివ్ ఆయిల్ అభిషేకం ద్వారా పాపాన్ని జయించాలి, సాతాను కాటిని విరగొట్టాలి, సమస్యలు ఓవర్కమ్ చేయాలి, ఫైనాన్షియల్గా దీవించబడాలి, ఇటు ఆత్మఫలం ఫలించాలి, నీలో ఎదగాల, నిన్ను కలిగి ఉండాలి, అనేకులు దీవెనకరంగా మారాలి. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి, ప్రతి చీకటిని తొలగించండి. రేపటి దినం జరిగేటండి ఆరాధనలో అభిషేక ప్రార్థనలు తుడయండి. బలమైన వాక్య సందేశాలు ఇచ్చి మెరాకిల్స్ చేసి మేము ఇచ్చిందండి. మీ కృపాక్షేమం తుడయించండి. ప్రతి ఒక్కరు అంశాలు తీర్చండి. జాబ్స్లో హైక్స్ బిజినెస్ పీపుల్ దీవించండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అనౌన్స్మెంట్లు దీవించి దీర్ఘాయుషు కృపయ సమాధానం దయచేసి గొప్ప విజయాన్ని ఇవ్వండి. నజడనేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రేపటి దిన ముందు ఉదయకాలం 3 ఆరాధనలు. 1 ఆరాధన ఉదయం 6 గంటలకి, 2 ఆరాధన ఉదయం 8 గంటలకు, 3 ఆరాధన ఉదయం 10 గంటలకి. 3 వర్షపుల శక్తిమైన స్తుతి ఆరాధన, అలాగే బలమైన వాక్య సందేశాలు నేను, ప్రశాంత్ బాబు కూడా అందిస్తాం. రండి, దైవ దీవెన పొందండి. అలాగే ఈ న్యూ ఇయర్లో ఒక స్పెషల్ సీడ్ విత్తి అద్భుతమైన పంటను కోసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రేరేపించబడి ముందుకు రండి, దైవ దీవెన పొందొచ్చు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి 6 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే రేపు 3 వర్షపులు అయిపోయిన తర్వాత కూడా స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే రేపు 3వ వర్షపులు వచ్చి ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. అడ్రస్ సర్కస్ గ్రౌండ్, భరత్నాల్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. మన 4వ వర్షిప్ కుకటిపల్లి హౌసింగ్ బోర్డ్, మెట్రో ప్లర్ 771 ఎదురుగా, పొలారెడ్డి స్వీట్ హౌస్ పక్కన, విజయ సేల్ సెంటర్ 3rd ఫ్లోర్లో.